జరగండి జరగండి సాంగ్ లో ఓ లిరిక్ ఉంటుంది జరగండి జరగండి మాస్ నుంచి మాస్ పీస్ వచ్చేనండి అంటూ ఓ లిరిక్ ఉంటుంది అంటే ఈ సినిమాలో మాస్ ఎలిమెంట్స్ గట్టిగానే ఉంటాయని పాటతోనే చెప్పేశాడు శంకర్ ఇక ఇప్పుడు మరోసారి గేమ్ చేంజర్ పక్కా మాస్ సినిమా అని చెప్పి మెగా ఫ్యాన్స్ కి మరింత కిక్ ఇచ్చాడు ప్రస్తుతం భారతీయుడు టూ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు శంకర్ ఈ నేపథ్యంలో గేమ్ చేంజర్ గురించి చేస్తున్న కామెంట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి లేటెస్ట్ గా శంకర్ చేసిన మరిన్ని కామెంట్స్ వైరల్ గా మారాయి తాను తెలుగులో స్ట్రైట్ సినిమా ఎప్పటి నుంచో చెయ్యాలి అని అనుకుంటున్నారని ఇప్పటికే చాలా సార్లు చెప్పుకొచ్చాడు శంకర్ ఇప్పుడు మరోసారి అదే విషయాన్ని చెబుతూ గతంలో రెండు మూడు సార్లు స్ట్రైట్ సినిమా చేయాలని అనుకున్నాను కుదరలేదు అయితే ఈసారి మాత్రం తెలుగు ఆడియన్స్ కి ఎలాంటి మాస్ సినిమా కావాలో అలాంటి ఎలిమెంట్స్ తెలిపాడు అంతేకాదు ఇదొక మాస్ చిత్రం అని అన్నారు కార్తిక్ సుబ్బరాజు నుంచి లైన్ తీసుకుని పూర్తిగా తెలుగు ప్రేక్షకులను మెప్పించే విధంగా ఒక స్ట్రైట్ సినిమాగా తెరకెక్కించామని చెప్పాడు ఇక శంకర్ నుంచి మాస్ ఎలిమెంట్స్ అంటే ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే ఆయన సినిమాల్లో పాటలు ఏ రేంజ్ లో ఉంటాయో అంతకు మించి యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి అలాంటిది ఇప్పుడు చరణ్ లాంటి మాస్ హీరోకి ఇచ్చే ఎలివేషన్ మామూలుగా ఉండదనే చెప్పాలి గేమ్ చేంజర్ ఎప్పుడొచ్చినా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు ఎడిటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ అయ్యాకే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని శంకర్ చెబుతున్నాడు మరి గేమ్ చేంజర్ రిలీజ్ ఎప్పుడుంటుందో చూడాలి